हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश लो मनम नार्मल गा चूसुकुंटे वारानिकि ओक वीडियो अयिना 50,000 अंगनवाडी उद्योगालु रिलीज अय्यि अप्लाई चेसुकोंडि पुरुषुलु अलागे महिळलु इद्दरु एलिजिबुल ई उद्योगालकि अनि चेप्पि खच्चितंगा ओक वीडियो अयिना वस्तू उंटुंदि मनमैते चूसुकोवच्चु यूट्यूब लो अयिते प्रति वारं उंटुंदि तीरा मनमु वाळ्ळु चेप्पिनट्टु चूसुकुंटे अदंता फेक न्यूस अयिते उंटुंदि सो ఇక్కడ మీకు ఈ వీడియోలో చూసుకుంటే అవగాహన అనేది ఈ వీడియోలో కలిగిస్తాను సో మీ డిస్ట్రిక్ట్ లో మీ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు రిలీజ్ అయితే ఏ విధంగా చూసుకోవాలి దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా అయితే చెప్తాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పురుషులు ఈ జాబ్ కి ఎట్టి పరిస్థితిలో కూడా అలో లేదు అంటే ఎలిజిబుల్ కూడా లేదండి ఓన్లీ లేడీస్ కి మాత్రమే అంగన్వాడీ ఉద్యోగాలు ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు ఈ జాబ్ కి ఓన్లీ లేడీస్ మాత్రమే ఎలిజిబుల్ ఓకే సో జెంట్స్ అయితే ఈ జాబ్ కి ఎలిజిబుల్ కాదు ఇప్పుడు లేడీస్ అందరూ ఏ విధంగా చూసుకుంటూ ఉండాలి ఈ ఉద్యోగాలు వస్తే అలాగే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేనైతే చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను 50,000 ఉద్యోగాలు రిలీజ్ అవుతాయా అంగన్వాడీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% 50,000 ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ కావండి ఎప్పుడు రిలీజ్ కావు ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి గమనిస్తే మొత్తంగా వార్డు అలాగే గ్రామ సచివాలయాలే చూసుకుంటే 1,30,000 ఉండే అలాగే ఒక్కో సచివాలయానికి ఎక్కడ ఒక్క అంగన్వాడీ లేదు ఓకే అదొకటి ఒక్కో ఊరుకు ఉంటుంది ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తంగా 60,000 70,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే 60,000 70,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అన్నిట్లో మాక్సిమం ఎంప్లాయీస్ అయితే ఉంటారు ఎవరైనా ఏదైనా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్ళిపోతే సో అప్పుడు మాత్రమే ఇవి ఖాళీ అయితే పడతావు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50,000 ఉద్యోగాలు అయితే రావు అదొక ఇన్ఫర్మేషన్ సో వచ్చినా కూడా 100, 200, 1,000 పోస్టుల లోపలే ఉంటాయి ఏ డిస్ట్రిక్ట్ లో వచ్చినా కూడా సో ఇప్పుడు దానికి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా మీరైతే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలో నేనైతే చెప్తాను డైరెక్ట్గా ఏదైతే చెకింగ్ లింక్ ఉంటుందో అది మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అఫీషియల్ లింక్ ఇంకో విషయం ఏంటంటే దీనికి శాలరీస్ ఎంత ఉంటాయి నేను శాలరీస్ దగ్గర చూశాను 25,000 30,000 35,000 ఆ విధంగా శాలరీస్ అయితే మెన్షన్ చేశారు అన్ని ఇన్ని శాలరీస్ రావు అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 హెల్పర్లకు 7,000 ఆ విధంగా శాలరీ వస్తుంది ఓకే సో సూపర్వైజర్ అయినా కూడా 18,000 దాకా శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ మనం చూసుకుంటే నేను అఫీషియల్గా మీకు లింక్స్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసినా వస్తుంది ఇంకో రకంగా మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకున్నా వస్తుంది అది కూడా చెప్తాను సో ఇప్పుడు నేను చూసుకుంటే డైరెక్ట్ లింక్స్ అయితే ఇచ్చాను ఈ డైరెక్ట్ లింక్లో అనంతపూర్ ఉంది అనంతపూర్ది చెక్ చేసుకోవాలంటే అనంతపూర్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా అనంతపూర్కి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ఏదైతే డిస్ట్రిక్ట్ లింక్ ఉందో అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కింద మనం స్క్రోల్ చేసుకుంటే ఏదైనా ఉద్యోగాలు రిలీజ్ అయినప్పుడు ఈ విధంగా రిక్రూట్మెంట్ అనే కాలంలో ఈ విధంగా మెన్షన్ చేస్తారు ఇప్పుడైతే ఇక్కడ వైద్య శాఖలో నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి కదా సో అవి అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఇదే విధంగా అంగన్వాడీ ఉద్యోగాలు రిలీజ్ అయినా కూడా ఇక్కడ అప్డేట్ అనేది చేస్తారు మీరు అప్పుడప్పుడు వారానికో లేకపోతే 15 రోజులకో చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు అంగన్వాడీ ఉద్యోగాలు వస్తాయనేది ఎవరికి తెలియదు రీసెంట్గా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు అలాగే పార్ట్ టైం అంటే ఆయా పోస్టులు హెల్పర్ పోస్టులు పార్ట్ టైం పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దానికి శాలరీ చూసుకుంటే 2,000 రూపాయలు పార్ట్ టైం జాబ్కి శాలరీ ఆ విధంగా పడడం జరిగింది సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అలాగే నేను 13 జిల్లాల సమాచారం ఇచ్చాను చిత్తూరు కర్నూలు కడప అని చెప్పి సో ఇదొక ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇంకో విధంగా మనం చూసుకుంటే నేను ఇప్పటిదాకా ఇచ్చింది మీకు డైరెక్ట్ లింక్స్ మీరు అఫీషియల్గా మీరే కూడా చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే గూగుల్లో వచ్చి జస్ట్ మీ డిస్ట్రిక్ట్ పేరును సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ చేసుకుంటే కింద మనకు డిస్ట్రిక్ట్ అఫీషియల్ లింక్ అనేది లభిస్తుంది ఇక్కడ chittoor.ap.gov.in చిత్తూరు అనుకుంటాం కాబట్టి ఆ విధంగా వచ్చింది మీ డిస్ట్రిక్ట్ అయితే కర్నూలు అనుకోండి kurnool.ap.gov.in ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్లు ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి దాన్ని క్లిక్ చేసి మనము రిక్రూట్మెంట్లో వెతుక్కోవచ్చు సో ఈ విధంగా మొబైల్లో చూసుకుంటే ఈ విధంగా పక్కన 3 లైన్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే ఆ మోర్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఈ నోటీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నోటీసెస్లో క్లిక్ చేస్తే మనకు రిక్రూట్మెంట్ అనేది
రిక్రూట్మెంట్ అనేది లభిస్తుంది. ఇక్కడైతే మనం చూసుకుంటే నోటీసెస్లో రిక్రూట్మెంట్ అని ఉంది, ఓకే, రిక్రూట్మెంట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే నేను అప్పుడే డైరెక్ట్ లింకులు ఇచ్చేసా అని చెప్పాను కదా, ఇది ఇంకో రకము. అంటే నేను డైరెక్ట్ లింకులు ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవాలి అంటే ఆ లింక్ క్లిక్ చేయకుండా ఈ విధంగా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వచ్చి నోటీసెస్లో రిక్రూట్మెంట్, సో ఇక్కడ ఉంటుంది నోటీసెస్ అనేది. నోటీసెస్లో రిక్రూట్మెంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి రావడం జరిగింది. నోటిఫికేషన్లు వచ్చినాయని చెప్పట్లేదు, వస్తే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను, ఓకే. అలాగే మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే కూడా న్యూస్ పేపర్లో కూడా వేస్తారు. ఎప్పుడైనా సరే మనం మిస్ అయిపోవచ్చు, వెబ్సైట్లో చూడకపోయినా న్యూస్ పేపర్లో వేస్తారు. వచ్చినా కూడా 1000 లోపల, 500 లోపల, 100 పోస్టులు అట్లే రిలీజ్ అవుతాయి, కానీ భారీగా నోటిఫికేషన్లు ఏమీ రిలీజ్ కావు. 50,000 పోస్టులు ఎప్పుడు చరిత్రలో రిలీజ్ అయిందే లేదు అంగన్వాడీ ఉద్యోగాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్లై చేసే విధానం అంటే ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ICDS కార్యాలయం ఉంటుందో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. డిమాండ్ డ్రాఫ్ట్ ఎంతో, లేకపోతే ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. సో ఆ విధంగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ చేస్తారు, చిన్న ఇంటర్వ్యూ. శాలరీస్ అన్నీ కరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది మీకు. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. చాలామంది ఇది తెలియక వారానికి ఒక వీడియో అయితే వస్తూ ఉంటాయి, 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 100,000 ఉద్యోగాలు, 200,000 ఉద్యోగాలు, అంగన్వాడీ ఉద్యోగాలు అప్లై చేసుకోండి, మగవాళ్ళు అలాగే పురుషులు ఎలిజిబుల్ అని చెప్పి, అవంతా ఫేక్ న్యూస్. మీరు చూస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే తప్ప ఇక్కడ ఏమీ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ అవగాహన చేద్దామని చెప్పి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎప్పటికీ 50,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ కావు, అంత పెద్ద భారీ నోటిఫికేషన్లు అయితే రావు. మీ డిస్ట్రిక్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, రిప్లై అనేది ఇస్తాను, ఓకే. మీ డిస్ట్రిక్ట్ ఏదైనా సపరేట్గా నోటిఫికేషన్స్ వస్తే మాత్రం ఇంటిమేషన్ అనేది మాత్రం ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.